ఈ క్రౌడ్ ఏంటి, ఈ సౌండ్ ఏంటి, చాలా మిస్ అయ్యాను. ఒక సంవత్సరం నుంచి మీ అందరినీ, సంవత్సరం కంటే ఎక్కువ ఇలా మిమ్మల్ని కలుసుకోవటం ఇలా ఈ స్టేజ్ మీద. అయితే ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వెనక్కి వచ్చేసినాయి. వీఆర్ ఆల్ బ్యాక్ టు నార్మల్, అంటే మాస్కులతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వీఆర్ బ్యాక్. అండ్ ఈ ఫంక్షన్ ఇక్కడ చేద్దామని డిసైడ్ చేసుకున్నప్పుడు వస్తున్న రాజమండ్రికి అని ఒక పోస్ట్ పెట్టాను. ఆ తర్వాత అనిపించింది వస్తున్నాయేంటి, వారం రోజుల నుంచి ఇక్కడే షూటింగ్లో ఉన్నాను మీకు తెలుసా. సో ఇక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు, శ్యామ్ సింగర్ గారి షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ షూటింగ్ చూడటానికి వచ్చిన కొంతమంది జనంలోంచి, అంటే మా బౌన్సర్లు వాళ్ళు వీళ్ళు ఆపేస్తుంటారు కదా మమ్మల్ని షూటింగ్కి ఇబ్బంది అవుతుందేమో అని, అక్కడ జనంలోంచి ఒక అతను అరిశాడు పెద్దగా. నేను అటు నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే, నానిగారు నేను మీకు చాలా పెద్ద అభిమానినండి, మీరు గనక నాతో ఫోటో దిగకపోతే మిమ్మల్ని షూటింగ్ చేసుకునేవానండి అని. ఐ థింక్ ప్రపంచంలో ఒక వార్నింగ్ను కూడా అంత ప్రేమగా మర్యాదగా ఇవ్వగలిగేది రాజమండ్రి వాళ్ళు మాత్రమే. అండ్ ఈ ఎనర్జీ, ఈ విజిల్స్, ఈ గోవాలా మేము అందరం చాలా మిస్ అయ్యాం. అండ్ ఈరోజు ఈ టక్ జగదీష్ సెలబ్రేషన్స్ అన్నవి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ నుంచి మొదలెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ఈ ప్రోగ్రామ్కి పరిచయ వేడుక అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇమోషన్స్ ఉన్న ఒక సినిమా టక్ జగదీష్. అండ్ టక్ జగదీష్కి సంబంధించిన ప్రమోషన్ ఫ్యామిలీని ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తూ జరగాలని ఫిక్స్ అయ్యాం మేము. సో ఇంట్రడ్యూస్ చేసేనా, నేనే ఇంట్రడ్యూస్ చేస్తా. ఒకసారి మా ఫ్యామిలీని స్క్రీన్ మీద ఒకరొకరుగా చూపిస్తే నేను వాళ్ళు ఎవరు ఏంటి అన్నది చెప్తా. ఆదిశేష నాయుడు మా నాన్నగారు, జగదీష్ నాన్నగారు. జగదీష్కి ఆయన ఎంత చెప్తే అంతే. అండ్ ఊర్లో అందరికీ అందరికీ ఒక పెద్ద, ఆయన చెప్పినట్టే అందరు నడుచుకుంటారు. అంతా బాగుండాలి, అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక వ్యక్తి మా నాన్న ఆదిశేష నాయుడు గారు. నెక్స్ట్ మా అమ్మ అర్జునమ్మ, ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు పొలిమేర బొట్టు పెట్టుకోకుండా వస్తే మంచిది కాదురా అని నన్ను తిడుతూ, నన్ను మా అన్నయ్యని మా అక్కల్ని అందరినీ చాలా ప్రేమగా చూసుకునే మా అమ్మ అర్జునమ్మ. అర్జునమ్మ అంటే జగదీష్కి ప్రాణం. మా అన్నయ్య బోస్ అన్నయ్య, మీ అందరి ఫేవరెట్ జగపతి బాబు గారు. అండ్ ఊర్లో రెండు మూడు గ్రూపులు గొడవలు పడుతూ ఉన్నప్పుడు అందరినీ సర్ది చెప్పి అంతా బాగుండాలని ప్రయత్నిస్తూ, అండ్ నాన్నకి ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండే అన్నయ్య బోస్ అన్నయ్య. దేవుడు బావ, మా పెద్దక్కని పెళ్లి చేసుకొని నాకు బావ అయ్యాడు. దేవుడు బావ అని ఎందుకు పిలుస్తామంటే, ఊర్లో ఎవరికి మంచి జరిగినా సరే ఆయనకి మంచి జరిగినట్టు ఆయన ఫీల్ అయిపోతాడు, అంత మంచి వ్యక్తి. అండ్ జగదీష్కి ఏ కష్టం ఉన్నా ఏమున్నా సరే దేవుడి బావతో పంచుకోవడం ఇష్టపడతాడు. మా సత్యబాబు బావ, మా చిన్న బావ, మా చిన్నక్కకి నేను పెళ్ళి చేసుకున్నాడు. అయితే అందరితో అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోతూ లైఫ్ని ఎంజాయ్ చేసే రకం. కానీ సాయంత్రం అయితే కదా, యాక్చువల్లీ పొద్దునైతేనే ఒక క్వార్టర్ పడితే తప్పితే పని జరగదు సత్యబాబు బావకి. కుమారక్క అమ్మ తర్వాత అమ్మలే, మీ అందరికీ కూడా అక్కలు ఉంటారు. ఆ అక్కలున్న వాళ్ళందరూ ఈమోషన్ కనెక్ట్ అవుతారు మనకు. నిజంగానే మన ఇంట్లో అమ్మ తర్వాత అమ్మ ఎవరైనా ఉంటే అది అక్కే కదా, అలాంటిదే కుమారక్క. నాకు చాలా ఇష్టమైన అక్క. అండ్ నాకు పర్సనల్గా కూడా రోహిణి గారు అంటే చాలా చాలా ఇష్టం.
అండ్ ఆవిడ ఈ రోల్ ప్లే చేయటం అండ్ ఆ రోల్ వచ్చిన విధానం టక్ జగదీష్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. మా కుమారక్క, మా గంగక్క, సత్యబాబు బావని పెళ్లి చేసుకుంది ఆవిడే. అండ్ బాగా నోటి దురుసు ఎక్కువ, ఎవరికైనా సరే అలా సెటైర్లు పడిపోతాయి అన్నమాట. కానీ లోపల బోల్డ్ అంత ప్రేమ ఉంటుంది మనసు వెన్న, కానీ బయటకు మాత్రం చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది, దేనికైనా సరే గొడవకు దిగిపోతుంది. వీణ తమ్ముడు రాంబుజ్జి, మూగోడు ఏదో చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేడు, చాలా ఎమోషనల్ ఫెలో, చాలా ఇన్నోసెంట్ అందరికంటే, అండ్ అందరికీ కూడా వాడంటే చాలా చాలా ఇష్టం. చంద్ర నా మేనకోడలు, ప్రేమగా చంద్రమ్మ అని పిలుస్తాను, దానికి నేనంటే చాలా ఇష్టం, నాకు అదంటే ప్రాణం. నీలవేణి గంగక్క కూతురు, రాంబుజ్జికి ఇదంటే ఇష్టం, దానికి కూడా రాంబుజ్జి అంటే ఇష్టం, కానీ మా గంగక్కకి చాలా కష్టం. జ్యోతి మా వదిన, మా బోసన్నయ్యని పెళ్లి చేసుకుంది, బయట నుంచి వచ్చినా సరే మా ఇంట్లో అందరితో కలిసిపోయి మా కుటుంబం అయిపోయింది, మా అందరికీ ఒక పెద్దలా తయారైంది. ఈ బుడ్డది నా ఫేవరెట్, నిత్య నిత్తు అని నేను ప్రేమగా పిలుచుకుంటాను, నా ఫ్రెండ్ అన్నమాట ఫ్యామిలీలో, జగదీష్కి ఫ్రెండ్. ఇది మా టక్ జగదీష్ కుటుంబం, అండ్ ఇది మా రాజమండ్రి కుటుంబానికి. అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని టీవీలో చూస్తున్న మా తెలుగు ప్రేక్షకుల కుటుంబానికి మా జగదీష్ ఫ్యామిలీని ఇలా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాం, అందుకే ఈరోజు పరిచయ వేడుక అని పేరు పెట్టాం. సాధారణంగా అర్జునమ్మ బ్లెస్సింగ్స్ ఇస్తే తప్పితే జగదీష్ బయటికి లే పని చేయడు, అలాగే నానికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, అది ఒక ఆడియో ఫంక్షన్ అవ్వచ్చు, డబ్బింగ్ అవ్వచ్చు, రిలీజ్ రోజు అవ్వచ్చు, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని కానీ బయటికి వెళ్ళను. అయితే ఈరోజు రాజమండ్రిలో స్టార్ట్ చేస్తున్నాం మా ప్రమోషన్స్, ఇక్కడ రాజమండ్రి అమ్మల బ్లెస్సింగ్ తీసుకోకపోతే ఎలా? అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని తెలుసు, కానీ పర్సనల్గా వెళ్ళి ఎవరో ఒకరి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని, ఒక అమ్మ దగ్గర నుంచి. ఎవరైనా కుంకుమ ఉందా? కుంకుమ మన మేకప్ల దగ్గర. మా నాన్నగారికి, మా టక్ జగదీష్కి ఎలా బ్లెస్సింగ్స్ అందాయి? విషింగ్ నాన్నగారు అండ్ ద టీమ్ ఆఫ్ టక్ జగదీష్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు, యు వెరీ 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 స్వీట్. యా రైట్. సో ముందుగా బ్లెస్సింగ్స్ అందాయి మా నాన్నగారికి. ఆహా, ఆ మీసం ఆ బొట్టు భలే సెట్ అయింది సార్. బాగుందా? అద్దరిపోయింది. సో లాస్ట్ ఫైనల్ గా మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఏంటి నాని ఫ్యాన్స్ అది పట్టించుకోడు ఏంటి అనుకుంటారు. బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా చేయమని చాలామంది అంటుంటారు నాతో. అండ్ నాకు, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు నా ఫ్యాన్స్ ఇక్కడ ఆఫీస్కి వెళ్ళారు, ఏదైనా ఫంక్షన్స్ దగ్గర వచ్చారు, పాపం ఫోటో దొరకలేదు, ఇలాంటివన్నీ విన్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది ఏమనుకుంటున్నారు అభిమానులని, మా వాడి ఇంతేనా, మీరు పట్టించుకోడా, మన ఎంకరేజ్ చేయడా. ట్విట్టర్లో కూడా అప్పుడప్పుడు కామెంట్స్ చూసినప్పుడు అనిపిస్తుంటుంది. ఈరోజు చెప్తున్నాను, చేయను, ఇప్పుడే కాదు ఎప్పటికీ చేయను. ఎందుకు చేయనో తెలుసా? మిగతా వాళ్ళు కోరుకున్నట్టు ఫ్యాన్స్ నుంచి నేను కోరుకునేది మీరు అల్లరి చేయటం, మీరు వేరే వాళ్ళతో గొడవ పట్టడం,
మీరు కట్ అవుట్లు పెట్టడం పాలాభిషేకాలు చేయడం కాదు, మా అమ్మ నాన్న లాగా మీరందరూ నన్ను చూసి గర్వపడాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు గర్వపడేలా ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటానని ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు మన నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుకు మాత్రమే కనపడుతున్నామో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు గోడ కనపడుతుంది, సాలిడ్ గోడ. బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. మీరున్నంత వరకు, మీ మనసులో నేనున్నంత వరకు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్ రాజమండ్రి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పూల డెకరేషన్ చేసిన వాళ్ళెవరో నాకు తెలిస్తే ఒక్కసారి తనతో ఒక సెల్ఫీ దిగాలని ఉంది. థ్యాంక్ యూ శ్రేయస్. నాన్నగారు వచ్చేసారు మీరు పిలిచిన వెంటనే. అలానే నాన్నగారు మీకోసం రాజమండ్రి వాస్తవ్యులు ఆర్ వెంకటరమణ గారు వచ్చారు ఒక ఫ్రేమ్ ప్రెజెంట్ చేయడానికి.